తెలుగుదేశం పార్టీ అతి నాయకులు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత ఈ దేశానికి ఒక స్ఫూర్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇది ఆలోచన అది కేవలం కాదా మీరే చెప్పండి తమ్ముళ్ళు అడుగుతున్నా. మాట్లాడితే నేను అడ్డం పడ్డానంటాడు. ఏం తమ్ముళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టం పడ్డానా పడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానని అడ్డం పడ్డానా? ప్రాజెక్టులు పూర్తి చేస్తానని నేను అడ్డం పడ్డానా? లేకపోతే ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తానంటే అడ్డం పడ్డానా? 100,000 ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాను నేను అడ్డం పడ్డానా? బగీరలో పూర్తి చేసి నీళ్లు ఇస్తానని నేను అడ్డం పడ్డానా? ఎక్కడ అడ్డం పడ్డాను అడుగుతున్నా నేను. ఎక్కడ అడ్డం పడ్డా? వీలైతే సహకరిస్తామని నేనే ఫోన్ చేసి చెప్పా. కలిసి పనిచేస్తున్నాం, గొడవలొద్దు, తెలుగు జాతి ఐక్యతగా పోదాం. విభజన జరిగింది, అభివృద్ధి చేసుకుంటూ దేశంలో నంబర్ 1-2 అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నామని, తెలుగు రాష్ట్రాలు ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్పా. అతని ఇంట్లో పైన ఒకటే ఆలోచిస్తా ఉంటాడు, ఏదో కావాలని విరోధం పెట్టుకుంటే తప్ప అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేమనుకుంటాడు. మొన్న మీరు చూశారు మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాడు. అసలు 2014 ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోకే దిక్కులేదు. చేశాడు అన్ని పనులు ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఏమీ చేయలేదు. మళ్ళా 2 మేనిఫెస్టో ఇచ్చాడు, ఈరోజు మళ్ళా 3 మేనిఫెస్టో ఇచ్చాడు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. 2,000 రూపాయలు పింఛన్ ఉంటే 2,016 రూపాయలు పింఛన్ పెంచాడు, 16 రూపాయలు యాడ్ చేశాడు. తమ్ముడు 3,000 రూపాయలు నిరుద్యోగ పెడుతుంటే 3,016 రూపాయలు ఏంటమ్మా ఎక్కువండి. నేను 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ ఉద్యోగులకు ఇస్తే 5 ఏళ్ల తర్వాత 61 సంవత్సరాలు ఇస్తారంటాడు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అక్కడ అమలైపోయింది. అంటే ఇలాంటివన్నీ మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్ల నష్టపోయాం. నా ఉద్దేశం ఒకటి, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే ఎన్నో నగరాలు ఉన్నాయి దేశంలో, ఏ నగరానికి కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ మార్గాలేదు. 165 కిలోమీటర్లు 8-lane రోడ్డు, మంచినీళ్ళన్నీ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. అన్నిటికంటే మించి బ్రహ్మాండమైన యువత మిరాకల్స్, బంగారు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? నేనే 6 ఎలిమెంటరీ స్కూల్ గాని, హై స్కూల్ గాని, జూనియర్ కాలేజీ గాని, ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చాం. తెలంగాణ బిడ్డలు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా మన పిల్లలే పోటీ పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ పిల్లలే ప్రథమ స్థానంలో ఉండే పరిస్థితికి వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 12 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. గుజరాత్కి, అహ్మదాబాద్కి, హైదరాబాద్కి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా పోలిక లేదు. మొన్న గాంధీనగర్కు పులులు వెళ్ళాయి, అంటే అక్కడ మనుషులు లేరు కానీ పులులు తిరుగుతున్నాయి. మన సైబరాబాద్ నగరంలో ఎవరు తిరుగుతున్నారంటే ఐటీ మిరాకల్స్ కుర్రాళ్ళు, ఇన్నోవేటర్స్ తిరుగుతున్నారు. బ్రహ్మాండంగా హైదరాబాద్ రాత్రి మొగుడు పనిచేసే పరిస్థితికి వచ్చింది. అది మనం చూపించిన దారి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని ఇక్కడ వచ్చేదో నేను అడ్డపడతానంటున్నాడు. నేను ఏమీ ఇంటర్ఫీర్ కాను. ఎవరైనా సరే ఒకసారి అభివృద్ధి అయిన తర్వాత నేనే ఒక మాట చెబుతున్నాను, సైబరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ ఇది, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది నేను. అదే సమయంలో నా మానస పుత్రికని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఉంటుంది. ఆ అభివృద్ధి చేస్తాను, నా వల్ల సహకరిస్తాను. ఎప్పుడు నా జీవితంలో అడ్డపడను. మన ఇంట్లో పిల్లలు కూడా బాగా చదువుకొని బయటపోతే మనం చూసి గర్వపడతాం. హైటెక్ సిటీకి వచ్చినా
ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చినా ఔటర్ రింగ్ రోడ్కి వచ్చినా ఆ అనుభూతి నాకుంది. ఈ పని నేను చేశాను, ఈ ఇంకా బాగా అభివృద్ధి కావాలనే కోరిక తప్ప నాకు ఎలాంటి కోరిక లేదు. నాకు ఒక బాధ్యత ఉంది, కొత్త రాష్ట్రం సమస్యలున్నాయి, అక్కడ నేను అభివృద్ధి చేయాలి. అదే సమయంలో నేను ఒక సీనియర్ పాలిటీషియన్ గా దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారు చేసే అరాచకాల్ని అడ్డుకట్టే